Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాపుల చివరి ఆశల్ని ఆవిరి చేసిన పవన్. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిచ్చి లాజిక్తో కాపుల ఆశలు ఆవిర్లైపోయాయి. చేగొండి హరిరామ జోగాయికైతే దెమ్మ తిరుగుంటుంది. పవన్ వినిపించిన లాజిక్కే విచిత్రంగా ఉంది. సీఎం పోస్టుపై పవన్ మాట్లాడుతూ, జనసేన పార్టీకి టీడీపీ అయినా బీజేపీ అయినా అసలు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇస్తాయని ప్రశ్నించారు. 2019 ఎన్నికలలో 7% ఓట్లు తెచ్చుకున్న పార్టీకి ఎవరైనా సీఎం పోస్ట్ ఆఫర్ చేస్తారా అని అడిగారు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత జనసేన ఓటు బ్యాంక్ సగటున 18% ఉందన్నారు. పార్టీ ఓటు బ్యాంక్ 7% అని చెప్పింది పవనే. ఓటు బ్యాంక్ 18% పెరిగిందని చెప్పింది పవనే. పార్టీ ఓటు బ్యాంక్ పెరగడమే నిజమైతే పెరిగిన ఓటు బ్యాంకును చూపించి సీట్లు సీఎం పోస్ట్ను బేరమాడుకుంటారు ఎవరైనా. కానీ పవన్ మాత్రం రివర్స్లో మాట్లాడుతున్నారు. ఇక్కడే పవన్ లాజిక్తో అందరికీ షాక్ తగిలింది. ఇదంతా చూసిన తర్వాత కాపుల ఆశలు ఆవిరైపోయిన విషయం తెలుస్తోంది. జనసేన అంటే ఇష్టం లేని కాపు ప్రముఖులు కూడా టీడీపీ పొత్తులో పవన్ సీఎం అభ్యర్థిగా ఉంటే బాగుంటుందని కోరుకున్నారు. ఎందుకంటే ఏదో రూపంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగాను తర్వాత సీఎంగాను కాపు వ్యక్తి అవుతారని ఆశపడ్డారు. నిజంగానే టీడీపీ పొత్తులో పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్న కాపు ప్రముఖులు కూడా ఎన్నికల నాటికి జనసేనకు మద్దతుగా నిలిచే అవకాశాలున్నాయి. ఎందుకంటే చరిత్రలో 2వసారి ఒక కాపుకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కుతోందని, గతంలో ప్రజారాజ్యం పార్టీకి కాపులు మద్దతిచ్చింది కూడా చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్న ఆశతోనే. మళ్ళీ ఇంతకాలానికి జనసేన రూపంలో ఆశలు చిగురించినా వాటిని స్వయంగా పవనే తుంచేశారు. పవన్ మాటలు విన్న తర్వాత భవిష్యత్తులో కాపు సామాజిక వర్గం నుండి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లాజికల్గా ఎవరికి ఉండదని తెగ ఫీల్ అయిపోతున్నారు. కాపుల కన్నా జనాభాలో చాలా తక్కువగా ఉన్న బ్రాహ్మణ, వైశ్య, వెలమ, కమ్మ, రెడ్డి సామాజిక వర్గం నేతలు ముఖ్యమంత్రులయ్యారు. ఆ సామాజిక వర్గాల్లోని నేతలు ఫుల్ టైం పొలిటీషియన్లు అయితే పవన్ పార్ట్ టైం పొలిటీషియన్. సీఎంలైన వాళ్ళంతా తాము ముఖ్యమంత్రులు అవ్వాలని బలంగా కోరుకున్నారు. పవన్ మాత్రం చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారంతే తేడా.